स्थित पत्नी हिमाचल से जगन कर बस తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నేతలు ఇంటర్ సంపూర్ణ సరిగా ఓకే సార్ అన్న కెమెరా ఎంగేజ్ చేయండి కొంచెం మనం సార్ పైన కూడా చూడండి సార్ గుడ్ 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 సార్ కెమెరా బోర్డ్ సార్ సార్ కొంచెం పైకి సార్ ఉన్న అన్న కెమెరా కెమెరా స్థానిక కార్పొరేటర్ గారు నరసింహారెడ్డి గారు మిత్రులు ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ గారు సంగ్రామ్ గారు డీసీపీ గారు సాయిశ్రీ గారు అలాగే జోనల్ కమిషనర్ గారు డీసీపీ ట్రాఫిక్ గారు టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఈడీస్ పురుషోత్తం నాయక్ గారు అలాగే యాదగిరి గారు ఉన్నారు వినోద్ గారు మిగతా మిత్రులందరికీ మునిశేఖర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న టీఎస్ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది అందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం టీఎస్ఆర్టీసీ ప్రత్యేకించి 2023 సంవత్సరంలో మనం చూస్తా ఉన్నాం కొత్త ఫ్లీట్ ని చాలా యాడ్ చేసుకుంటూ ముందుకు పోతాం ఇప్పటికే కొత్త సెమీ లగ్జరీ బస్సులు వివిధ డిపోలకి సప్లై చేయడం కూడా జరిగింది అట్లనే స్లీపర్ బస్సెస్ కూడా 16 స్లీపర్ బస్సెస్ బెంగళూరు లాంటి వైజాగ్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఏసీ స్లీపర్ స్లీపర్ బస్సెస్ ను కూడా ప్రవేశపెట్టాలని చెప్పి సంస్థ యాజమాన్యం వీటిని ప్రవేశపెట్టింది ప్రధానంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఎస్ఆర్టీసీ మీద చాలా దశాబ్దాలుగా ఒక నమ్మకం ఈ సంస్థ ఆధ్వర్యంలో నడిచే బస్సులు అయితే సురక్షితంగా పోతాయి గమ్యస్థానానికి సేఫ్గా చేరుస్తారనే ఒక గొప్ప నమ్మకాన్ని ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల్లో కూడగట్టుకున్నది అందుకోసం అని చెప్పి చాలాసార్లు కొన్ని పదుల సంఖ్యలో జాతీయ స్థాయిలో కూడా మన టీఎస్ఆర్టీసీకి అవార్డులు కూడా రావడం జరిగింది యాజ్ ఫర్ యాజ్ ది సేఫ్టీ ఈజ్ కన్సర్న్ అందుకని మేము కూడా ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రైవేటుకు ధీటుగా మనం కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా లహరి అనే బ్రాండ్తో మరి ఈ స్లీపర్ కోచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండి గారు చైర్మన్ గారు చెప్తా ఉన్నారు ముదావం దాంతోపాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే మరి
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 1300 ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావం కొత్తగా ఇంత పెద్ద ఎత్తున ఫ్లీట్ మరి తీసుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం మరి ఈ మహానగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ మరి గొప్పగా ఒక మెట్రో సిటీస్ లో మరి బ్రహ్మాండంగా ఇవాల హైదరాబాద్ తయారైంది సో తప్పకుండా ప్రజలకు కూడా ప్రయాణ అవసరాలు కూడా పెరుగుతా ఉన్నాయి ఇవాల మనం అటు మెట్రో గాని లేదా ఇతర మరి ప్రయాణ సౌకర్యాలకి ఆర్టీసీని కూడా అనుసంధానించుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి టెక్నాలజీ అవసరం ఇవాల మా ఎండి గారు రోజుల్లో మనం మన ఈవెన్ ఈ స్మార్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో నేను చూసినా నేను ఒకసారి లండన్ వెళ్ళిన వెళ్ళినప్పుడు ఐ టీమ్స్ ఉంటాయి లండన్ వెళ్ళిన అక్కడ పోతే మనం ఎక్కడంగానే మనం మరింత ముందుకి ప్రగతి పదం వైపు పరుగులు పెడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అట్లానే మా స్థానిక కార్పొరేటర్ గారు తమ్ముడు మరి ఇక్కడ కొంచెం బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలా చాలా మరి ఇబ్బంది ఉంది ప్రయాణికులకి అని చెప్పి అన్నారు ఎండి గారికి నేను నా రిక్వెస్ట్ అట్లనే మా జోనల్ కమిషనర్ గారికి మేడం మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలా కొన్ని మన జిహెచ్ఎంసీ నుంచి కూడా బస్ షెల్టర్స్ కొన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నేను కూడా కేటీఆర్ గారికి చెప్తాను నేను ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ బస్సులు మన బస్సులు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి ప్రయాణికుల కోసం అని చెప్పి నిలబడటం ఆగటం జరుగుతుంది సాయంత్రం పూటనైతే ఒక మేళా లెక్క ఉంటుంది ఇక్కడ అంతా కాబట్టి ఇక్కడ మరి వాళ్ళకి ఎండలో అయితే చాలా కష్టమవుతుంది కాబట్టి దయచేసి మనం జిహెచ్ఎంసీ నుంచి మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోండి మేము కూడా కేటీఆర్ గారికి చెప్తాం మేము ఆర్టీసీ ఆధ్వర్యంలో కూడా కొన్ని సాధ్యమైన వాటికి ఎవరినైనా మరి స్పాన్సర్స్ని పెట్టైనా సరే దాన్ని లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమం పెట్టైనా సరే జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకొని మన ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఎందుకంటే మన ఫ్లీట్కి కూడా పనికి వస్తుంది కాబట్టి తమ్ముడు చేసిన సూచనని పరిగణలో తీసుకొని ప్రజలకి మరి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఏ తర్వాత ఆర్టీసీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత పెద్ద ఎత్తున ఆకర్షణీయమైన బస్సులను తయారు చేసుకొని ప్రతి బస్సు కూడా దాదాపు 50 లక్షల రూపాయలు విలువైన బస్సులను ఇవాళ ప్రయాణికులకి స్లీపర్ కోచ్లని కొత్త బస్సుల యొక్క అనుభూతి కూడా కలుగుతూ ఉంది చాలా చోట్ల మా ఎమ్మెల్యేలు మీరు ఇస్తున్న బస్సుల్ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు దే ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం బస్సెస్కి ఒక ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ కూడా పాల్గొంటున్నారు ఐ మస్ట్ అప్రిషియేట్ అవర్ ఎండి గారు ఫర్ టేకింగ్ ఎ స్పెషల్ మెజర్ ఫర్ మేకింగ్ ఇట్ ఇన్సిస్టెడ్ దట్ ఆల్ దోస్ బస్సెస్ విల్ బి ఫ్లాగ్డ్ ఆఫ్ ఎట్ దేర్ డిపోస్ బికాస్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ అమాంగ్ ది పీపుల్ ఆల్సో దట్ ద న్యూ బస్సెస్ హ్యావ్ కమ్ బికాస్ ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక మినిస్టరో ఫ్లాగ్ ఆఫ్ చేస్తే కొత్త బస్సులు వచ్చినాయి అని చెప్పి ఇస్తున్నారట సిరిసిల్లలో సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్ పబ్లిసిటీ టు అవర్ ఓన్ అవర్ ఓన్ కార్పొరేషన్ అండ్ అవర్ ఓన్ బస్సెస్ సో ఈ రకంగా మనకి ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ కొత్త ఫ్లీట్ కనపడతా ఉంది మనకి కొత్త సెమీ లగ్జరీ సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు కొత్త ఫ్లీట్ కనపడతా ఉంది అట్లనే ఇవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ స్లీపర్ కోచెస్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణికులకి మనం మెరుగైన సేవలు అందిద్దాం ప్రాథమికంగా ఆర్టీసీ ప్రజా రవాణా ప్రత్యేకించి సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు పేదలకు సంబంధించిన ప్రజా రవాణాకు సంబంధించిన అవసరాలు తీర్చడం అనేది మనందరికి తెలిసిన విషయమే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి లేదా ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తుల దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే రోగుల దగ్గర నుంచి మరి బంధువులు ఇళ్ళకి వెళ్ళే మరి ప్రజల సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కొన్ని లక్షల మందిని ప్రతిరోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం అనేది ఆర్టీసీ యొక్క మరి గొప్పతనం మరి అదే సమయంలో చాలా కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా డ్రైవర్ అన్నలు కానీ మా కండక్టర్ అన్నలు కానీ శ్రామికులు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క మరి స్వేదం చిందించి ఈ కార్పొరేషన్లో మరి ఈ బస్సుల యొక్క ఫ్లీట్ నడుస్తూ ఉంది వాళ్ళ యొక్క కష్టం మరి ఈ సంస్థకి సంబంధించిన మరి ఉన్నతికి ఎంతో ఉపయోగపడతా ఉన్నది ఎంత కష్టం మనం మన ఎండి గారు ఇవాళ కొత్త కొత్త ఛాలెంజెస్ ఇచ్చి ప్రతి పండక్కి లేదా ప్రతి ఒక్క అకేషన్లో కూడా సంస్థకి ఆదాయం పెంచడం కోసం అని చెప్పి ఛాలెంజెస్ రూపంలో మరి ఆదాయం పెంచడం కోసం తీసుకుంటున్న దాంట్లో ఎక్కడ వెనక్కి తగ్గకుండా మొత్తం సిబ్బంది అందరూ కూడా గొప్పగా ఆర్టీసీని ఆదాయం పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడే ఎండి గారు చెప్పినట్లు ఆక్యుపెన్సీ రేషియో కూడా దాదాపు 69% వచ్చింది ఆక్యుపెన్సీ రేషియో అంటే ఒక మంచి విషయం ఎనీథింగ్ అబౌవ్ 70 అంటే ఒకప్పుడు 72% ఆక్యుపెన్సీ కరోనాకు ముందు ఉండేది మరి ఎనీథింగ్ అబౌవ్ 75 లేకపోతే అరౌండ్ 75 ఆక్యుపెన్సీ రేషియో ఉంటే డెఫినెట్గా అదొక
మంచి వాతావరణం హెల్దీ ఆక్యుపెన్సీ రేషియో అంటారు ఇవాళ 69 శాతానికి వచ్చింది।